జస్టిస్ రమణ ఆయన్ని టార్గెట్ చేస్తూ సాగించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనాలి, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనే కంటే కూడా వైసీపీనే సీరియస్గా టార్గెట్ చేస్తూ వచ్చింది కాబట్టి, సరే వాళ్లే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా వేరే అండానికి ఏం లేదు. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఇంతవరకు అయితే సుప్రీంకోర్టు దీని మీద స్పందించలేదు. ఒకటి, ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఆయన దీని మీదన విచారణ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టునే అడగచ్చు, పిటిషన్ వేయచ్చు, సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ని కలిసి కోరచ్చు. లేదంటే గనక ఇది కోర్టు ధిక్కారం, న్యాయమూర్తులనే అభిశంసించేది అంటూ న్యాయమూర్తులు అందరూ కూర్చుని, మొన్న ఆ మధ్యకాలంలో జస్టిస్ చలమేశ్వర్ గారితో పాటు పలువురు న్యాయమూర్తులు కలిసి కూర్చుని తేడా వచ్చిందంటూ ప్రభుత్వాన్ని నిలదీయడాలు, అలాగే చీఫ్ జస్టిస్ని ఎట్ట నిలదీశారు అట్లాగా చెప్తూ దీని మీద యాక్షన్ తీసుకునేందుకు ఒక వ్యవస్థను, అంటే ఒక ఐదుగురితోనో అట్లా కమిటీ వేసి ధర్మాసనమో లేదా రాజ్యాంగ ధర్మాసనమో వేసి తీసుకోవడం. అదే సందర్భంలో గతంలో దీపక్ మిశ్రా మీద వచ్చినటువంటి సందర్భంలో కంప్లైంట్స్ వచ్చినటువంటి రంజన్ గొగోయ్ మీద కంప్లైంట్ వచ్చిన సందర్భంలో తనకి తాను విచారణ చేయించుకుని ఎట్లయితే ఎక్విట్ అయ్యారో అదే తరహాలో చేసుకునేటువంటి వ్యవహారం మరొకటి. లేదంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మీద కంప్లైంట్ పెట్టి విచారణని కోర్టుకి తీసుకొచ్చేటువంటి వ్యవహారం. అయితే ఇది అంత ఆషామాషి కాదన్నటువంటిదే చెప్తున్నారు. ఇంకొకటి వచ్చేటప్పటికి పరువు నష్టం, క్రిమినల్ పరువు నష్టం కేసు, అది ఈ ఐదుగురు న్యాయమూర్తులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కోర్టుకు సంబంధించి అట్లాగే ఆయన విడివిడిగా కానీ లేదా అందరూ కలిసి సంయుక్తంగా కానీ వేసి దాన్ని విచారణ, అదే జరిగితే భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద అధ్యాయం అవుతుంది, సుదీర్ఘ చర్చలకి దారితీసేటువంటిది అవుతుంది, వివాదాస్పదమైనటువంటి వ్యవహారాలన్నీ చర్చకు వస్తాయి. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఆయన ఏం తీసుకుంటారన్న దాని మీద భవిష్యత్తు ఏం జరుగుతుంది అనేది ఆధారపడి ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం.